ఫెయిల్ వచ్చింది సార్, గత 2 డేస్ నుంచి పోరాడుతూ ఉన్నారనమాట. సో దాని గురించి మీరు ఏమన్నా అనుకోకుండా జరిగిన సంఘటన ద్వారా ఒక గొప్ప మహత్తరమైన నిజ స్వరూపం బయటపడింది. ఈ యాక్టింగ్ ఇవి ఇవి సినిమాలు సీరియల్ ఇవన్నీ నడుస్తుంటాయి, అలా దోస్తు అన్న తమ్ముడు చెల్లె కొడుకు అన్ని పాత్రలు లిక్ చేస్తారు. నిజంగా ఎవరు వస్తారంటే దావతుంటే పండుగుంటే పబ్బం ఉంటే చాలా మంది వస్తారు తినడానికి తాగడానికి. ఆపదలు ఉండేటప్పుడు అతనైన మిత్రులు అతనైన అన్నలు అసలైన కుటుంబ సభ్యులను వాళ్ళనే అంటారు. మన ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా ఒక మట్టి మనిషి, ఒక రైతు కుటుంబం పుట్టిన బిడ్డ ఇంత పెద్ద స్టార్ కాగానే ఆయనకు ఆపద రాగానే వచ్చింది అంటే నిజమైన హీరో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెలుగొందుతున్న గోలే అన్న. అంటే కొంతమంది పల్లవ ప్రశాంత్ గారు అరెస్ట్ అయినప్పుడు నెగిటివ్ గా మాట్లాడారు, సో కొవ్వు ఎక్కువైంది అన్నారు. ఒక రైతు బిడ్డ, కొంతమంది ఏమో రైతు బిడ్డ గెలిచినందుకు తొక్కేస్తున్నా అన్నారు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో వివిధ రకాల భాషలు నేపథ్యాలు ముఖాలు ఈకలు అన్నీ పరిసర ప్రాంతాలను బట్టి ఉంటాయి. ఒకరు ఇక్కడి దాకా రా అంటారు అనుకో, నీకు లాంగ్వేజ్లో కూడా ప్రాబ్లం వస్తుంది. ఈ భాషా శైలిలో అర్థం చేసుకునేటోళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునేటోళ్ళు ఉంటారు. ఇక రారాబాయ్ అన్నాడు అనుకో, దానికి న్యాచురల్గా అంటారు, అది భూత పదాలు ఉంటాయి కొన్ని జానపదంలో గిరిజనులు. అలాంటి బిడ్డ అనుకుంటే అపార్థం చేసుకునేటోళ్ళు ఉంటారు, అర్థం చేసుకునేటోళ్ళు ఉంటారు. దృక్కోణాలని అంపశే నవీన్ ఒక గొప్ప రచయిత రాసిండు. ఒకటి సంఘటన జరిగితే ఏ విధంగా చూస్తారో, ఏ విధంగా చెప్పబడుతుందో అది నిజంగా నిజస్వరూపంగా నేను ఈరోజు చూసిన ఒక తోటి ఆర్టిస్టు కళాకారుడు బోలే గారు ఒక గొప్ప వాళ్ళ తల్లిదండ్రులకు పాదాభివందనాలు. ఎందుకంటే నడవడికనే జీవన విధానం. అమ్మ పెంచిన నేపథ్యం, తండ్రి చెప్పిన మాటలు, ఊరు నేర్పిన సామాజిక సమస్యలు ఇక్కడ దాకా ఆయన తీసుకొచ్చి పాటల సాహిత్యంలో పాటల పల్లవిలో ఆయన అనువనువున నిజంగా మట్టి నుండి వచ్చిన బిడ్డలీలు కాబట్టి మట్టి మనిషికి మట్టి మనిషి ఆసరైంది. ప్రపంచ దేశాలు కరోనా నేపథ్యంలో ఇన్ని దేశాలు సతలమతలం అవుతున్న ఈ భారతదేశం వ్యవసాయ దేశం కాబట్టి ఈ మట్టి మనుషులు రైతు బిడ్డలు ఈ ప్రపంచానికి అవసరం. అందుకే నేను ఏం చెప్తుందంటే అర్థం చేసుకోవడంలో ఉంటుంది. నేను పోలీస్ వారైనా కానీ తోటి సహోదరులైనా కానీ ఎవరైనా కానీ ప్రాంతము భాష ఇవన్నీ వచ్చినప్పుడు ఏమనదు, అర్థం చేసుకునే గుణం ఉండాలి. మహాభారతం కానీ రామాయణం కానీ ఎక్కడ చూసినా కానీ మంచి చెప్తున్నారు. కాబట్టి నిజమైన హీరో బిగ్ బాస్లో ఈ 7 సీజన్లో మా కంటికి కనిపించేది మొట్టమొదటిగా వచ్చిన బోలే అన్న హీరో సందీప్ అన్న, ఇంకా వాళ్ళు నలుగురు. ఆ నలుగురు సినిమా చూసారు కదా, ఈ నలుగురే ఆ నలుగురు అనిపిస్తుంది మాకు నిజమైన హీరో బోలే గారు. సార్ పల్లవ ప్రసాద్ ఎవరో మీకు తెలియదు బిగ్ బాస్ రాకముందు. బిగ్ బాస్ వచ్చిన తర్వాత గత 4 వీక్స్ 5 వీక్స్ జర్నీ చేశారనమాట. సో ఒకసారిగా విన్నర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత మీ పోరాటం, అసలు మీరు ఒక బంధువు కాదు, జస్ట్ ఒక 4 వీక్స్ పరిచయం అయినందుకు మీరు ఇంత దూరం వెళ్ళారు కదా. సో మీరు ఎలా ఫీల్ సార్ అతను అరెస్ట్ అయినప్పుడు కానీ, మీరు ఎందుకు ముందు ఇలా కష్టపడ్డారు అతను? కంటెస్టెంట్గా అతను తోడుగా కంటెస్టెంట్గా వెళ్ళినప్పటి నుంచి మొదలుకుంటే అతని ఆట చూసిన వాడిని, అతని పట్టుదల చూసిన వాడిని, అట్టడు స్థాయి నుంచి వచ్చిన తర్వాత శివాజన లాంటి అతన్ని ప్రోత్సహించడం అట్లా అవన్నీ చూసి ఉన్న కాబట్టి ఒక 5 వారాలు అతనితో ఉండడమే కాకుండా